అక్కినేని నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోల్లో ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా తెరంగేట్రం చేసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతేకాదు, టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్, మాస్ యాక్షన్, భక్తరస చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ నాగ్ కెరీర్లో కొన్ని బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలను కూడా వదులుకున్నారు. వాటి గురించి అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు. ఇక ఈ క్రమంలోనే రీసెంట్గా మరో న్యూస్ బయటకు వచ్చింది. డేట్స్ అడ్జస్ట్ కాక నాగ్ వదులుకున్న ఓ సినిమా పవర్ స్టార్కు సూపర్ డూపర్ హిట్ వచ్చేలా చేసింది. కెరీర్లో పవన్ని మరో మెట్టెక్కేలా చేసింది. అయితే ఆ సినిమా మరేదో కాదు, బద్రి. ఎస్, పూరి డైరెక్షన్లో సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఫిలిం బద్రి. అటు పవన్ ఇటు పూరి ఇద్దరు కెరీర్ని మలుపు తిప్పిన ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని మొదట నాగార్జున చేయాల్సిందట. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ముందుగా నాగార్జునకే ఈ మూవీ కథ చెప్పారట. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవటం వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నారట నాగ్. దీంతో ఈ స్టోరీని పూరి పవన్కు నెరేట్ చేయటం, అది కాస్త పవన్కు నచ్చటంతో వీరి కాంబోలోనే ఈ సినిమా తెరకెక్కిందట. తెరకెక్కడమే కాదు, సూపర్ డూపర్ హిట్ అయి పవన్ ఇమేజ్ను మరింతగా పెంచింది. పూరికి కూడా డైరెక్టర్గా మంచి సక్సెస్ ఇచ్చింది.